గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజీనియర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ చాలామంది పిల్లలు ఆర్మీ ఎగ్జామ్స్ అనేది రాశారు ఆ రిజల్ట్స్ కోసం ప్లీజ్ వెయిట్ చేయకండి ఎందుకంటే చాలామంది సెలెక్ట్ అయిపోతామేమో మాకు ఎస్ఎస్ఎస్ జీడీ ఎగ్జామినేషన్ అవసరం లేదని ఒక చిన్న అపోహలో ఉన్నారనమాట లెట్ మీ టెల్ యూ మీరు ఆర్మీకి వెళ్ళినా మీకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది కంటిన్యూస్గా ఉండాలి అంతేగాని మేము ఆర్మీకి వెళ్ళిపోతానట్లే పర్మనెంట్ ఉద్యోగం అయిపోయినాము అని ఒక డైలమ్మా వదిలేండి రీజన్ ఎందుకంటే ఈ వీడియో చేయడము చాలామంది రిలాక్స్ అయిపోయారనమాట ప్లీజ్ రిలాక్స్ కాకండి మేము మీకన్నా పది రెట్లు కష్టపడతాము అందుకే ఇన్ని పుస్తకాలు అనేది మేము మన తెలుగు వాళ్ళ కోసము మనం తయారు చేయడం జరిగింది ఫస్ట్ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మనకి నోటిఫికేషన్లు అనేది ఎస్ఎస్సి జీడీ జనరల్ డ్యూటీకి సంబంధించి అదేవిధంగా మనకి సిఏఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ వాటికి సంబంధించి సిలబస్ చూసుకుంటే ఇక్కడ ఎస్ఎస్సి అనేది రీజనింగ్ డిఫరెంట్గా ఉంటుంది సిఐఎస్ఎఫ్ రీజనింగ్ కొద్ది డిఫరెంట్గా ఉంటుంది బట్ కామన్గానే ఉంటుంది కానీ స్టాఫ్ సెలక్షన్ కమిషను ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది ట్వంటీ 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 ఫోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి వాటికి సంబంధించిన మెటీరియల్లో నేను ఆల్రెడీ చెప్పాను సో ముందు వరకు ఏంటంటే హండ్రెడ్ క్వశ్చన్స్ అనేది ఉండేది ఇప్పుడు మాత్రం ట్వంటీ ట్వంటీ చేయడం జరిగింది ప్రతి దాంట్లో సో వాటికి సంబంధించిన ఈ సెట్స్ చూసినట్లయితే ఈ సెట్స్తో పాటు ప్లస్ ట్వంటీ మార్క్స్ సిరీస్ అనమాట ఏవైతే ఇంగ్లీష్ రిలేటెడ్ అనమాట ప్లస్ జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ సంబంధించి మనము ఆల్ ఇన్ వన్ అదేవిధంగా ఇప్పుడు ఈ కంటెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది ఏంట్రా అంటే యూనివర్సల్ కంటెంట్ అనమాట అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ సిఏఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ వాళ్ళు కానీ కోస్ట్ గార్డ్ వాళ్ళు కానీ ప్రతి ఒక్కరికి ఆర్మీ క్లర్క్ కానీ ఆఫ్ క్యాట్ ప్రతి ఎగ్జామ్స్లో పనికి వస్తుంది అనమాట కామన్ సిలబస్ ఏంటి ఇప్పుడు షీట్ చూసారా ఈ షీట్లో మనకి రీజనింగ్ సంబంధించి మొత్తం మ్యాక్సిమం క్వశ్చన్స్ అనేది దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ టోటల్ ముప్పై రెండు టాపిక్స్ ఉంటాయి రీజనింగ్లో అవి ఏంటివి ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే నంబర్ అనాలజీ మిస్సింగ్ సీక్వెన్సు మిస్సింగ్ లెటర్సు మ్యాట్రిసెస్ డైరెక్స్టర్ డైరెక్షన్స్ రిలేటెడ్ ఆర్డ్ వన్ అవుట్ కోడింగ్ డిస్టెన్స్ డైరెక్షన్ సంబంధించి ఉంటాయన్నమాట సిలాజిజం ఉంటాయి క్లాక్ అండ్ ఎర్రర్ ప్రతీది ఒక ప్రాక్టీస్ సెట్స్ లాగా మీకు ఇది హెల్ప్ అవుతుంది సో ఇలాంటి ప్రాక్టీస్ సెట్స్ అనేది షీట్ ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ నేను మీకోసం అదే పనిగా పిల్లలు ఎవరైతే కంటెంట్ అనేది తీసుకుంటారో ఫర్ ఎగ్జామినేషన్ ఎవరైతే సిఐఎస్ఎఫ్ కానీ లేదంటే ఎస్ఎస్సి కానీ వాళ్ళందరికీ ఇది అవసరం అనమాట నెక్స్ట్ మనం ఇంగ్లీష్లో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచెస్ కానీ స్పెల్లింగ్ మిస్టేక్స్ వస్తాయి అనమాట వాటికి సంబంధించి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అదేవిధంగా క్లాజ్ టెస్ట్ కానీ జంబుల్ సెంటెన్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీకోసం అదే పనిగా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్కటి ఇదేంట్రా అంటే మనం చూసినట్లయితే ఇవన్నీ ప్యాసేజెస్లు అనమాట ప్యాసేజ్ ఇస్తాడు కింద ఐదు క్వశ్చన్లు ఇస్తాడు అది ఆర్మీ క్లర్క్ అయినా కావచ్చు స్టాఫ్ సెలక్షన్ సంబంధించిన ఎంటీఎస్ కానీ ప్రతి ఎగ్జామినేషన్స్కి చాలా యూజ్ అవుతుంది సిహెచ్ఎస్ఎల్ కానీ దీంట్లో టోటల్ అనేది మనకి ఎన్ని ప్యాసెస్ ఉన్నారా అంటే టోటల్ మనకి సెవెంటీ ప్యాసేజెస్ వరకు మనం చూడొచ్చు అనమాట సో టోటల్ ఎవరైతే ఉన్నారో సెవెంటీ ప్యాసేజెస్ వరకు నేను ఇవ్వడం జరిగింది సో చాలా బాగుంటుంది ఇదన్నీ నేను కంపైల్ చేశాను వన్ ఆఫ్ ద బెస్ట్ కంటెంట్ అని చెప్పి చెప్పుకోవచ్చు సెవెంటీ ప్యాసేజెస్ ఇస్ నాట్ ఎ జోక్ ప్లస్ ఫర్దరు ఇప్పుడు ఎస్ఎస్సి జీడీ ఎవరైతే వస్తున్నారో ఇది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఒకటిలో అరవై మూడు సెట్స్ జరిగాయన్నమాట ప్రతి సెట్స్లో ఇరవై ఐదు ఉంటాయి ఇప్పుడు మనకి ఈ పేపర్ చూసారా ఈ పేపర్ ఒక్కటే ఎంత బాగుంటుంది చూడండి దీంట్లోనే లాస్ట్ ఇయర్ జరిగిన ఇంగ్లీష్కి సంబంధించిన ట్వంటీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ త్రీ వేస్తే పదహైదు వందల ప్లస్ అనమాట ఈ ఒక్క పేపర్లోనే ఉన్నాయి సార్ మాకు ఒక్క పేపరే కావాలి అవన్నీ వద్దంటే అంటే ఏది షార్ట్ కట్ కాదు ఈ ఎగ్జామ్స్లో ఎత్తుకున్నా కూడా అరవై ఇంటూ రెండు వేసుకున్నా కూడా ప్రతి టాపిక్ నుంచి రెండు నూట ఇరవై నూరు మాత్రమే ఉంటారనమాట అవే అడుగుతాడంటే నో టప్ సపరేట్ సపరేట్ టాపిక్స్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ అది స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ లేదంటే సినోనిమ్స్ కానీ ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్కటి ఉంటుంది సో ఈ ఇలాంటి సెట్స్ మీరు ఒక నూరు చేయండి అరవై సెట్లు కాకుండా వంద సెట్లు చే వెయ్యి సెట్లు చేయండి యూజ్ ఉండదు అనమాట ఎందుకంటే అవి రిపీట్ అవుతూ ఉంటాయి సో వీటిని ఏం ఎలా చదవాలి అంటే మనము టాపిక్ వైజ్ చదవాల్సి ఉంటుంది ఇంగ్లీష్ ఎందుకు ఇంపార్టెన్స్ మనం ఇవ్వడం జరుగుతుందంటే చిటికలో వేస్తే ఆన్సర్ వచ్చేయాలన్నమాట ఇంగ్లీషు ప్రతి ఒక్క ప్లేస్లో అవు యూజ్ అవుతుంది అందుకే ఇంగ్లీష్ మీద నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను వీటికి సంబంధించిన వీడియోలు కూడా చేస్తాను చాలామంది బెనిఫిట్ కావాలి తెలుగు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో జరుగుతున్న ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ జీడీ కానీ ఢిల్లీ పోలీస్ కానీ ఏదానికైనా రాణించాలా ఇంతకు ముందు ఒగెత్తు ఇప్పుడు రైల్వేస్ కన్నా ఇంప్రూవ్మెంట్ మనం ఇంగ్లీష్లో చేసుకోవాల్సి ఉంటుంది నేను ఆ వీడియోలు కూడా పెడతాను దాన్ని మీరు ఖచ్చితంగా చూడాలి చూస్తేనే యూజ్ అవుతుంది లేదంటే మీకు ఇబ్బంది అవుతుంది నేను తప్ప నాకు తెలిసి ఇండియాలో మన ఆంధ్రాలో చూసుకున్నట్లయితే ఇండియాలో ఏ విధంగా కంటెంట్ సింగిల్స్ షీట్స్లో ఎవరు ఇవ్వలేదు వాళ్ళు పుస్తకాలే తయారు చేశారు వాళ్ళకన్నా ఎక్కువ కంటెంట్ నేను ప్రొవైడ్ చేశాను ఎందుకంటే అవన్నీ ఫిల్టర్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఎర్రర్ ఐడెంటిఫికేషన్ ఏవేవైతే ఉన్నాయో సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఎర్రర్ ఐడెంటిఫికేషన్స్ ఉన్నాయి ఫర్దర్ మనం చూసినట్లయితే ఇంకా చాలా మంచి మంచి టాపిక్స్ ఉన్నాయి వెయిట్ ఫర్ దిస్ లైక్ చేయండి లైక్ బటన్ ఉంటుంది ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే మీరు పది మందికి షేర్ చేస్తారు వాళ్ళు లైక్ చేస్తారు తెలియదు కానీ మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ లైక్స్ టార్గెట్ కూడా నేను పెట్టాను సో ప్లీజ్ గో అప్ టు థౌజండ్ లైక్స్ టార్గెట్ లెట్ ఇట్ ఫ్లో టు ద పబ్లిక్ పబ్లిక్కి వెళ్తేనే కదా మంచిగా మన తెలుగు వాళ్ళకి యూజ్ అయ్యేటట్లు ఈడియమ్స్ ఉన్నాయి పదకొండు వందల యాభై ఇడిఎమ్స్ అనేది మనం చూడవచ్చు అనమాట ఒకే ఒక పేపర్లో మొత్తం అన్ని ఇడిఎమ్సే అనమాట నెక్స్ట్ మనము ఫిల్అప్ ద బ్లాంక్స్ ఉన్నాయి ఫిల్అప్ ద బ్లాంక్స్ కూడా ఈ విధంగా మనకు సింగిల్ షీటు చూడండి ఇట్లా ఫిల్ అప్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ వస్తాయన్నమాట చాలా ఇచ్చాను సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఫిల్ అప్ ద బ్లాంక్స్ ఉన్నాయి గ్రామర్ అది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ ఫర్దర్ మనం చూసినట్లయితే రూల్స్ ఉంటాయి అదేవిధంగా మనకి ఆర్టికల్స్ ఉంటాయి ఇలాంటివన్నీ పంక్చువేషన్ మార్క్స్ యూసేజ్ కానీ ఇవన్నీ ఒక దాంట్లో ఉన్నాయన్నమాట సో ఈ కంటెంట్ అనేది నేను మన పిల్లల కోసం పుస్తకాలు ఎందుకు చేయాలంటే పుస్తకాలు వెరీ కాస్ట్లీ అవుతుంది నాకు ఇలాంటి కలర్ఫుల్ చేయాలంటే నాకు అగైన్ మినిమం అంటే ఫోర్ ల్యాక్స్ పెట్టుకోవాలా నా దగ్గర అంత డబ్బు లేదు అందుకోసమే పిల్లల కోసం అని చెప్పి ఇలాంటి లూజ్ లీవ్స్ అనేది ఇప్పుడు ఒక పుస్తకం తయారు చేశాను అనుకో ఆ పుస్తకం అనేది దాంట్లో అంత కంటెంట్ పెట్టి అంత నీట్గా ఇవ్వాలంటే మినిమం అంటే నాకు నాలుగైదు లక్షలు మినిమం కావాలా ఫైవ్ ల్యాక్స్ నేను పెడతాను బుక్ నేను అమ్మాలంటే దాన్ని మూడు రెట్లు ఎక్కువ అమ్మాలన్నమాట అది నాతో కాదు ఎందుకంటే నేను అంత బడ్జెట్ అయితే లేదు తమ్ముడు సో ఇది రూట్ వర్డ్స్ ఉంటాయి అంటే ఇంగ్లీష్లో సినానిమ్స్ అండ్ యాంటోనిమ్స్ అంటారు నెక్స్ట్ ఆర్మీ క్లర్క్ కానీ లేదంటే ఢిల్లీ పోలీస్ కానీ ఎస్ఎస్సి సిజిఎల్లో వచ్చిన ప్యాటర్న్ ప్రకారము ఇక్కడ మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ షార్ట్ కట్ కీస్ కంప్యూటర్ సంబంధించి మనం ఇక్కడ చూడచ్చు అనమాట ఫర్దర్ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ అంటారు సో ఈ వన్ వర్డ్ సబ్స్ట్యూషన్స్ ఇది చాలా ఇంపార్టెంట్ పదిహేను వందలు ఉన్నాయన్నమాట సో ఇది పదిహేను వందలు మీరు చూడొచ్చు చాలా హెల్ప్ అవుతుంది ఇలా మొత్తం పదిహేను వందలు అనేది మనం ఇవ్వడం జరిగింది ఇకపోతే ఇది జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్స్కి యూజ్ అవుతుంది ఒక టాపిక్ వైజ్ ఇవ్వడం జరిగింది చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మీరు చదవడానికి ఈజీగా ఫాస్ట్గా రెఫరెన్స్ చేయచ్చు అనమాట సో వెరీ హెల్ప్ఫుల్ అనమాట సో ఈ విధమైన కంటెంట్ అనేది కొద్దిగా ఫాంట్ సైజ్ చిన్నగా ఉంటుంది బట్ క్లారిటీ ఉంటుంది బట్ నో ప్రాబ్లం ఫాంట్ సైజ్ అంతా ఎఫెక్ట్ ఉండదు మీకు మళ్ళీ అంత చిన్నగా ఏమి ఉండదు బాగానే ఉంటుంది దగ్గర పెట్టుకొని చదువుకోవచ్చు ఈజీగా బట్ ప్రాబ్లం ఏంటంటే మనం పుస్తకాలు నాలుగు ఎగ్జామ్స్కి నాలుగు పుస్తకాలు కొనే బదులు ఒక కామన్ పుస్తకం కామన్ కంటెంట్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది ఇది ఒక మీకు కామన్ కంటెంట్ అని నేను చెప్పి చెప్తున్నాను అనమాట రీజన్ ఎందుకంటే ఇంతకన్నా ఎక్కువ అవసరం లేదు మీకు ఇది చదివితే మీరు ఎస్ఎస్సి ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ కానీ లేదా ఎస్ఎస్సి జీడీ కానీ ఢిల్లీ పోలీస్ కానీ వీటన్నిటికీ క్రాక్ చేస్తారు గ్యారంటీ దానికి ఇంగ్లీషు మంచి స్కోరింగ్ ఫస్ట్ మనం చూసినట్లయితే టాపిక్ వైజ్ చదవడానికి ట్రై చేయండి టాపిక్ వైజ్ అంటే మనకు నీకు స్ట్రాంగ్ ఏంటి జీకేజీఎస్ అనుకుంటావు సముద్రం అనమాట రెండో మూడు క్వశ్చన్లు కరెంట్ అఫైర్స్ ఇస్తాడు మిగతావి జీకేజీఎస్ స్ట్రాటిక్ ఉంటాయి అన్నమాట సో కరెంట్ అఫైర్స్ మీకు మినిమమ్ అంటే ఒక ఐదు క్వశ్చన్లు ఉంటాయి అవుట్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మాత్రము సైన్స్ కానీ ఫిజిక్స్ కానీ పాలిటీ కానీ వీటికి సంబంధించి క్వశ్చన్స్ అనేది అడుగుతాడు నెక్స్ట్ మనము రీజనింగ్ అంటావా రీజనింగ్ మాక్ టెస్ట్లు ఉన్నాయి ఆయుర్వేద మాక్ టెస్ట్లు మీరు చేశారంటే హెల్ప్ అవుతుందనమాట సో ఇక్కడ మనము చాలామంది అడుగుతున్నారనమాట సార్ ఆల్ ఇన్ వన్ బుక్ ఎందుకు ఇవ్వడం జరుగుతుంది అంటే నేను అందుకే జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ మీకు టాపిక్ వైజు మీరు చదివేయాల్సి ఉంటుంది ఇవన్నీ మీరు చదివితేనే ఫర్దర్ అనేది మూవ్ కావచ్చు ఇవన్నీ మీకు తెలియాలా దీంట్లో క్వశ్చన్సే వస్తాయి వచ్చాయి లాస్ట్ ఇయర్ చాలామంది బెనిఫిట్ అయ్యారన్నమాట అది గుర్తుంచుకోండి సో జనరల్ నాలెడ్జ్ జనరల్ సైన్స్ కవర్ అయిపోతుంది ఇంగ్లీషు కవర్ అయిపోతుంది ఇక పోతే రీజనింగ్ రీజనింగ్లో ఇరవైలో మినిమం అంటే పద్మూడు పద్నాలుగు పెట్టాల సో ఖచ్చితంగా ఇంగ్లీష్లో మీకు పదమూడు మార్కులు రావాలి మినిమం అంటే జీకేజీఎస్లో పన్నెండు మార్కులు రావాలి రీజనింగ్ వస్తే ఇరవైలో మినిమం పదకొండు పెట్టడానికి ట్రై చేయండి అరిథమెటిక్స్ సార్ మేము మ్యాథమెటిక్స్ అంత స్ట్రాంగ్ కాదంటే మీరు ఎంత కష్టపడండి అడ్వాన్స్ మ్యాథ్స్ అనేది రావాల్సి ఉంటుంది వీటిలో మ్యాథ్స్ అనేది స్టాండర్డ్ డిఫరెంట్గా ఉంటుంది మినిమం ఎనిమిది పెట్టాలి సో వాటికి సంబంధించి కూడా వీడియోస్ అనేది నేను ఆల్రెడీ టాపిక్ వైజ్ పెట్టాను మీరు చూసుకోవచ్చు ప్లేలిస్ట్లో నెక్స్ట్ మనము బెస్ట్ బుక్స్ అండ్ మెటీరియల్ అంటే నాకు తెలిసి ఆంధ్రాలోనే ఇంత మంచి కంటెంట్ ఎవడు ఇవ్వడు ఆల్ ఓవర్ ఇండియా అంటే పుస్తకాలు తయారు చేశారు కానీ కలర్ఫుల్ ప్రింట్ అనేది ఎవరు ఇవ్వరు కలర్ఫుల్ ప్రింట్ ఇవ్వడానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే చదువుతావో అది మనకి మైండ్లో కదలాలన్నమాట కరెక్ట్గా అట్లా ఉండాలన్నమాట సో ఈ కలర్ ప్రింట్ అవునట్లనే నాకు సుమారుగా ఆరు లక్షలు నేను ఖర్చు పెట్టుకున్నా సో ఈ ఆరు లక్షలు ఖర్చు పెట్టింది ఎవరి కోసం రా అంటే మన పిల్లల కోసమే సో నాకు వస్తుందా రాదా నాకు తెలియదు ఈ వీడియో చూసే వాళ్ళందరికీ మీ ఏమన్నా అనుకోండి ఖచ్చితంగా ఈ పుస్తకాలు తీసుకునే తర్వాత మీకు నచ్చలేదంటే ఒక్క ఫోన్ చేయండి సార్ మీ పుస్తకాలు మాకు నచ్చలేదని ఆ పుస్తకాలు మీకు ఫ్రీగా ఇస్తాను అది నేను గ్యారంటీ మీ డబ్బులు తీసుకొని నేను అన్నెసరీ నో కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ మీరు వెళ్తారు అక్కడ సరైన కంటెంటే లేనప్పుడు వాళ్ళు ఏం కోచింగ్ ఇస్తారు చెప్పండి ప్లీజ్ కరెక్ట్ కంటెంట్ రైట్ కంటెంటు నేను మీకు ఈ వీడియోస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడడానికి ట్రై చేయండి తెలుగు వాళ్ళ కోసం నా వంతు చేయడానికి ట్రై చేస్తాను మీరు పది మందికి మంచి చేయాలనుకుంటారు మన తెలుగు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్లో రాణించాలనుకుంటే మీకు తెలుగువాడి రక్తం అనేది మీలో ఉంటే ప్లీజ్ షేర్ ఇట్ టు అదర్ పీపుల్ మన తెలుగు వాళ్ళ కోసమే ఆ విధంగా నేను కష్టపడతాను ముందుకు వీడియోస్ చేస్తాను మ్యాక్సిమం మీకు చెప్పడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ గైస్ దెస్ఎస్ సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ ప్లీజ్ లైక్ చేయండి మీకు ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి హ్యావ్ ఎ గుడ్ డే హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్ జై హింద్ జై భారత్